హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృతం. ఇవాళ మనం చేయబోయే క్విక్ అండ్ టేస్టీ రెసిపీ మూడు రంగుల క్యాప్సికంతో ఫ్రై. మనకి గ్రీన్, ఎల్లో, రెడ్ క్యాప్సికమ్స్ దొరుకుతాయి కదండి. వీటిలో చాలా విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. చర్మం ముడతలు పడకుండా, పింపుల్స్ రాకుండా ఉంచే గుణం క్యాప్సికంలో ఉంటుంది. మరి మూడు రంగుల క్యాప్సికంతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లో 100 గ్రామ్స్ పుట్నాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 15 వెల్లుల్లి రెబ్బలు, 3 టీ స్పూన్స్ కారం వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్లో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 మధ్యలో చీల్చిన పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు 1 కప్ రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్ ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్ గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. ఈ ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేస్తే ఉడికేసరికి బాగా మెత్తగా అయిపోయి టేస్ట్ బాగుండదు. ఈ ముక్కలన్నీ ఫ్రై అవుతున్నప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. స్టవ్ మంట మీడియంలో ఉంచి క్యాప్సికమ్ ముక్కల్ని 4 నుంచి 5 నిమిషాలు ఫ్రై చేయాలి. అప్పుడు ముక్కలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇలా సాఫ్ట్ అయినప్పుడు సరిపడా సాల్ట్ వేయాలి. సాల్ట్ కలిపి 1 నిమిషం ఫ్రై అయ్యాక ముందు చేసి పెట్టిన పుట్నాల పొడిని వేసి కలపాలి. పొడి వేశాక 2-3 నిమిషాలు అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఒకవేళ మీకు పొడి ఎక్కువ కావాలనిపిస్తే పుట్నాలు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. చివరిలో కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని ఈ ఫ్రైతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైని చాలా క్విక్గా చేసుకోవచ్చు. మీ దగ్గర ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్స్ లేకపోతే జస్ట్ గ్రీన్ క్యాప్సికమ్తో కూడా ఈ ఫ్రై చేసుకోవచ్చు. క్యాప్సికమ్ వాడడం మంచిది కాబట్టి ఇలా వెరైటీస్ చేసుకుంటే టేస్టీ వంటలు తినొచ్చు, ఇంకా హెల్త్కి కూడా మంచిది. ఫ్రెండ్స్, క్విక్ అండ్ టేస్టీగా చేసుకోగలిగే మూడు రంగుల క్యాప్సికమ్ ఫ్రై ఎలా ఉంది? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.